మా అవస్థలు అన్నీ ఇన్ని కాదన్నా, ఇదే కోనసీమ ప్రాంతం నుంచి బతుకు తెలుపు కోసం హైదరాబాదు, తమిళనాడు, కేరళ లాంటి ప్రాంతాలకు మేము పోతా ఉన్నామన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు, ఇక్కడి రైతన్నలు చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఈ ప్రాంతపు ప్రజలు చూసి, ఈ ప్రాంతంలో కొబ్బరి, వరి చాలా ఎక్కువగా పండిస్తారు. జిల్లాలో మొత్తం 125,000 ఎకరాలను కొబ్బరి పంట సాగు చేస్తూ ఉంటే ఒక్క మన కోనసీమలోనే 90,000 ఎకరాలను కొబ్బరి పంటను సాగు చేస్తూ ఉన్న పరిస్థితి. అటువంటి కొబ్బరి సాగు చేస్తూ ఉన్న రైతన్న పరిస్థితి ఇవాళ నిజంగా దయనీయంగా ఉంది. ఇక్కడ రైతన్న నా దగ్గరకు వచ్చి చెప్తున్న మాట, అన్నా అదేమి కర్మనో మాకు తెలియదన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొబ్బరి పంటకు రేటు పడిపోయిందన్నా అని చెప్పి ఇక్కడ రైతన్న నాతో చెప్తా ఉంటే బాధ అనిపించింది. ఆ రైతన్న నాతో చెప్తా ఉండి, అన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా మొట్టమొదట 2.5 సంవత్సరాల కాలంలో కొబ్బరి రేటు 4,500 రూపాయలకు పడిపోయిన పరిస్థితిని మేము చూసామన్నా, ఇంతకన్నా దారుణం ఎక్కడ ఉండదన్నా. స్పందించాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఆ 2.5 సంవత్సరాల కాలంలో కనీసం పట్టించుకున్న పాలబోలేదన్నా అని చెప్పి ఇక్కడి రైతులు చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఇదే మార్కెట్లో, ఇదే కొబ్బరికి సంబంధించి అంబాజీపేట మార్కెట్, ఈ మార్కెట్ చాలా ఫేమస్ మార్కెట్. ఈ మార్కెట్ గురించి రైతన్నలు నాతో చెప్తా ఉన్నారు, అన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు కొబ్బరి దుకాణాలు 600 పైగా ఉన్నాయన్న అంబాజీపేటలో. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే అక్కడ కొబ్బరి దుకాణాలు 600 నుంచి 10కి పడిపోయాయన్నా అని చెప్పి ఇక్కడ రైతన్నలు వాపోతా ఉంటే నిజంగా కాంపిటీషన్ అనేది లేకుండా చంద్రబాబు నాయుడు గారు దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న తీరుకు ఇది నిదర్శనం కాదా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇక్కడ రైతులు నా దగ్గరకు వచ్చి చెప్పిన మాటలు, అన్నా కొబ్బరి పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం చేస్తా ఉన్నామన్నా, 1,000 కొబ్బరికాయలకు గిట్టుబాటు ధర 14,000 అయితే ఈ రోజు ప్రస్తుతం మాకు వస్తూ ఉన్నది 9,000 రూపాయలు కూడా గిట్టడం లేదన్నా అని చెప్పి ఇక్కడ రైతులు వాపోతా ఉన్నారు. అదే రకంగా రైతులు చెబుతూ, అన్నా కాయ వలచిన తర్వాత 1,000 టెంకాయలకు గిట్టుబాటు ధర 15,000 రూపాయలైతే ప్రస్తుతం 12,000 రూపాయలు కూడా రాని పరిస్థితిలో ఇవాళ మేము వ్యవసాయం చేస్తూ ఉన్నామన్నా అని రైతులు అంటా ఉంటే, అలాగే కొబ్బరి ధర క్వింటాలుకు కొబ్బరి తీసిన తర్వాత క్వింటాలుకు గిట్టుబాటు ధర 15,000 అయితే ప్రస్తుతం 12,000 కూడా రావడం లేదన్నా అని చెప్పి ఇక్కడ రైతులు వాపోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతన్నలు పడతా ఉన్న అవస్థల గురించి ఇంత అంతా కూడా కాకుండా ఇంతగా అంతగా చెబుతా ఉన్న ఈ రైతన్నలు చూసినప్పుడు గుండె తరుక్కుపోతుంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులందరూ నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్న మాట, అన్నా గతంలో కొబ్బరిపై 4% ట్యాక్స్ ఉంటే ఆ రోజుల్లో ఆ దివంగత నేతా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ఆర్ గారిని కలిసినప్పుడు వెంటనే ఆ దివంగత నేతా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ 4% ట్యాక్స్ను వెంటనే రద్దు చేశాడన్నా ఆ దివంగత నేతా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇవాళ ఇదే కొబ్బరి మీద జిఎస్టి బాధుడు 5% వేసి ఇవాళ జిఎస్టి బాధుడు బాత్తా ఉన్నారన్నా అని చెప్పి రైతన్నలు వాపోతా ఉంటే ఆ జిఎస్టీని తీసేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా కనబడడం లేదన్నా అని అంటా ఉన్నారు. రైతు కూలీలు చెట్టునెక్కి కొబ్బరిని తీసి ఆ కొబ్బరిని తీసిన తర్వాత ఆ కొబ్బరిని వలిసే కూలీలు, వీళ్ళ బతుకులు చూస్తే నిజంగా దయనీయంగా ఉంది.
केवलम अद्रुपाय मात्र में गिट्टा उन्दी चेट्टे किन्दुकु कोबर तीसिन्दुकु पोरपाटुना रहित कुली पोरपाटुन चट्टमीने नुच पड़िपोते परिसिद्धि एमटी एन दाने कुड़ अर्थम तेलेरी परिसिद्धि रोई वाला चंद्रबाबू रेड्डी गारी परिष्कारं चूपनी परिस्थिति रोई वाला परिपालन सागुता उंदे चाली चालन रेट्लु चेट्टु एक्की पंट पैकु एक्की कोबरकायनु तीस्ते चाली चालन रेटु आ तर्वात आ कोबरिनि ओलिस्ते चाली चालन विधंगा मरो 50 पैसालु इस्ता उन्न रेट्लु ई रेट्लनु तट्टुकोलेक इक्कड कूलीलु वलसलु पोता उन्न परिस्थितुलु चूस्ता उंटे दयनीयंगा उंदि रैतुलेमो अन्ना माकु गिट्टुबाटु धरलु वस्ते మేము రైతు కూలీలకు కాస్తో కూస్తో ఎక్కువ ఇవ్వొచ్చన్న మా పరిస్థితి దయనీయంగా ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితిలో మేము లేమన్నా అని చెప్పి రైతులు మాపోతా ఉంటే నిజంగా ఇదే కోనసీమలో రైతన్నల పడతా ఉన్న అవస్థలు అన్ని ఇన్ని కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా అర్థం కాకపోవడానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల ఉంచుకోవాలని చెప్పి మీ అందరి తరపున నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇదే ప్రాంతంలో వరి ఎక్కువ, మద్దతు ధర చూస్తే 1550 రూపాయలు. కానీ ఇవాళ రైతన్న వరి తీసుకొని మార్కెట్ లేకపోతే ఆ వరికి రైతన్నకు 1130 రూపాయలు కూడా గిట్టడం లేదు అని చెప్పి రైతన్న మాపోతా ఉన్న పరిస్థితులు ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇంతటి దారుణంగా ఇవాళ ఇక్కడ పరిపాలన సాగుతూ ఉంది. పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కొనుగోళ్ళు చేయాల్సిన సమయంలో చేయడు, పూర్తిగా ధాన్యం దళారీల పాలైన తర్వాత ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు కేంద్రాలు తెరుస్తాడు. ఆ కొనుగోలు కేంద్రాలలో అమ్ముకునేది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు బినామీలు ఇవాళ అమ్ముకొని ఇవాళ కోట్లు సంపాదిస్తున్న పరిస్థితి, రైతన్న ఇవాళ నష్టపోతా ఉన్న పరిస్థితి ఇవాళ మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇదే జిల్లాలో దీనికి వ్యతిరేకంగా, ఈ మాఫియాకు వ్యతిరేకంగా ఇక్కడే ధర్నాలు జరిగిన పరిస్థితి కూడా మనమంతా కూడా గమనించినాం. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఈ కోనసీమ రైతులు బతుకుతూ ఉన్నారు. ఇక్కడ ఇదే నియోజకవర్గంలో ఆశ్చర్యంగా అనిపించింది నాకు, గోదావరి నది ఇక్కడ పోతా ఉన్నా కూడా ఇక్కడ రబీ సీజన్లో శివారు ప్రాంతాలకు నీళ్లు రావడం లేదు అని చెప్పి నాకు ఇక్కడ రైతన్నలు చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. మామిడి కుదురు మండలంలో అప్పనపల్లి, పెదపట్నం లంక, బీదొండవరం గ్రామాలకు సాగునీరు అందడం లేదు ఈ నియోజకవర్గంలో అని చెప్పి చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపించింది. ఇదే అప్పనపల్లి ఎత్తిపోతల పథకం, ఈ పథకం చేయమని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నా కూడా 4 సంవత్సరాలుగా రైతన్నలు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోని పరిస్థితిలో ఈ ప్రభుత్వం సాగుతూ ఉంది అని చెప్పి ఇక్కడి రైతన్నలు చెప్తా ఉంటే ఇంతకన్నా అన్యాయమైన పాలన ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతున్నాను మీ అందరి తరపున. ఇక్కడ రైతులు నెమరు వేసుకుంటా ఉన్నారు. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన గురించి నెమరు వేసుకుంటా ఉన్నారు. అన్నా రైతన్నలు నా దగ్గరకు వచ్చి చెప్పిన మాట, అన్నా గోదావరి నది ఈ ప్రాంతానికి ఎంతటి వరమో ఒక్కొక్కసారి వరదలు వచ్చినప్పుడు అంతగా నష్టపోవడం కూడా చేస్తా జరుగుతుందన్నా ఇక్కడ గోదావరి నది వల్ల అని చెప్పి రైతన్నలు చెబుతూ ఇటువంటి నష్టపోయే పరిస్థితి రాకూడదని గోదావరి ఏటిగట్ల పరిరక్షణ కోత నివారణకు ఎవరైనా పట్టించుకున్నారు అని అంటే అది ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పట్టించుకున్నారు అని చెప్పి గర్వంగా కూడా ఇక్కడి ప్రజలు చెప్తా ఉంటే చాలా ఆనందం వేసింది. ఇక్కడ ప్రజల నోట్లో నుంచి వచ్చిన మాట, అన్నా నాన్నగారి పుణ్యమా అని చెప్పి ఆ రోజుల్లో కోతల నివారణకు ఇదే నియోజకవర్గంలో 150 కిలోమీటర్ల మేరకు 70 కోట్లు ఖర్చు చేసి గ్రాయిన్లు రివెట్మెంట్లు నిర్మించారన్నా, ఇదే నియోజకవర్గంలో మరో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 గట్లను ప్రతిష్టం చేసిన చరిత్ర ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిదన్నా అని చెప్పి రైతులు వాపోతా ఉంటే అన్నా అటువంటి పనులు కూడా చిన్న చిన్నవన్నీ కూడా పనులు మిగిలిపోయిన పరిస్థితిలో ఉన్నా కూడా పట్టించుకోని పరిస్థితిలో ఇవాళ ఈ పాలకులు ఉన్నారన్నా అని చెప్పి రైతులు ఇక్కడ చెప్తా ఉంటే నిజంగా మంచి చేసిన వాడిని ఎంతగా రైతులు గుర్తుపెట్టుకుంటారో అదే మాదిరిగా
ఏమి చెయ్యని ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎంతగా తిట్టుకుంటారో అని చెప్పడానికి నిదర్శనం ఇది కాదా అని అడుగుతా ఉన్నాను. కోనసీమ నిజంగా ఇదే కోనసీమలో పైకేమో పచ్చదనం కనిపిస్తా ఉన్నా కోనసీమ గుండెల్లో అలజడి కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ఇదే కోనసీమలో చమురు నిక్షేపాల కోసం, చమురు సహజ వాయువుల నిక్షేపాల కోసం ఆయిల్ కంపెనీలు పెద్ద ఎత్తున ఇక్కడే డ్రిల్లింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ డ్రిల్లింగ్ నిర్వహించేటప్పుడు గ్యాస్ పంపిణీ కోసం పొలాల మధ్య కొన్ని వందల కిలోమీటర్ల పొడవున పైప్ లైన్లు వేసిన పరిస్థితిని కూడా మనం చూశాం. నాకు బాగా గుర్తుంది 2014 జూన్ 27న పక్కనే నగరం, ఇదే నియోజకవర్గంలోనే ఊరు పక్కనే నగరం, నగరంలో ఆ రోజు గ్యాస్ లీక్ అయి వాళ్ళ తప్పు ఏమీ కూడా లేకపోయినా కూడా గ్రామాల మధ్యలో నుంచి పైప్ లైన్ పోతా ఉంది. వాళ్ళకు తెలియకుండానే పైప్ లైన్లో నుంచి గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ అయితే ఆ నగరం ఊరిలో 22 మంది చనిపోతే 9 మంది తీవ్రంగా గాయపడ్డ పరిస్థితులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ ఘటన జరిగినప్పుడు నేను అక్కడికి వచ్చి గ్రామంలో పర్యటించి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు, గాయపడిన ఆ కుటుంబాలను దగ్గరుండి పరామర్శించిన రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజుల్లో జరిగిన ఈ ఘటనకు ఆ తరువాత పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో, ఆ రోజు కేంద్రంలో ఉన్నది బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నారు, ఇద్దరు ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు. అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు 2 మంత్రి పదవులు తీసుకున్నారు తన ఎంపీలను మంత్రులుగా చేసి. ఇక్కడేమో బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మంత్రిమండలంలో సభ్యులయ్యారు. ఇక్కడ రాష్ట్రంలో ఇద్దరు ఒకరినొకరు పెళ్లి చేసుకొని ఇద్దరు సంసారం బాగా చేస్తున్న రోజులవి. ఇద్దరు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు మాదిరిగా ఆ రోజుల్లో సంసారం చేసే పరిస్థితి. ఒక ఆయనను చంద్రబాబు నాయుడు గారు పొగుడుతాడు అసెంబ్లీలో, విపరీతంగా పైకెత్తి పొగుడుతాడు. చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ మంత్రులు విపరీతంగా పొగిడే పరిస్థితి. ఆ రోజుల్లో వీళ్ళ పొగడతలు చూసి నిజంగా చిలక గోరింకలు కూడా అసూయపడే పరిస్థితిలో వీళ్ళ సంసారం జరిగిన రోజులవి. అంత గొప్పగా సంసారం చేసిన వీళ్ళు నగరం గ్రామానికి ఆ రోజు వీళ్ళు చెప్పింది మాట, స్మార్ట్ విలేజ్ గా చేస్తాం, నగరం అంటే ఊరు అని చెప్పారు. నగరం గ్రామం ఇంతవరకు అయ్యిందే అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. అదే నగరం బాధితులకు 18 డిమాండ్లు నెరవేరుస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు ఆ రోజుల్లో. ఆ రోజు ఫైర్ స్టేషన్, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. చేశారా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఆ రోజుల్లో ఆసుపత్రి, ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా జరిగినప్పుడు, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు తోడుగా ఉండేందుకు హాస్పిటల్ అప్గ్రేడ్ చేస్తామని చెప్పినారు. చేశారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఆ రోజుల్లో డ్రింకింగ్ తాగడానికి నీళ్ళన్నీ కూడా పొల్యూట్ అయ్యాయని శుద్ధి చేసిన నీళ్ళు ఇస్తామని చెప్పి ఆ రోజు ఆ 18 డిమాండ్లలో చెప్పారు. చేశారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఆ రోజుల్లో చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాము మన పిల్లలకు అని చెప్పారు. ఇచ్చారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, పైగా ఇవాళటికి కూడా తీవ్రంగా కాలిపోయిన ఆ 9 మంది కుటుంబ సభ్యుల్లో ఇవాళటికి కూడా చాలామందికి పరిస్థితి ఎలా ఉందనంటే, ఇవాళటికి కూడా ఆ కాలిపోయిన గాయాల నుంచి తేరుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్లు ఇవాళటికి కూడా చేయించుకునే పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు. ఆ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే దానికోసం ప్రభుత్వం ఆ రోజుల్లో పూర్తిగా డబ్బులు మేమే ఇచ్చి తోడుగా ఉంటామని చెప్పిన వీళ్ళు ఇవాళ గాలికి వదిలేసిన పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. ఇంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలన, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కాపురం చేస్తూ ఉండి ఉన్న బీజేపీ పాలన ఇంత దారుణంగా కూడా కనిపిస్తా ఉన్నా. పక్క ఊరు నగరం అని చెప్పడానికి సిగ్గుపడాలి వీళ్ళంతా అని కూడా నేను చెప్తా ఉన్నాను.
ఇది ప్రాంతంలోనే నా దగ్గరికి ఇక్కడికి వచ్చి రైతన్నలు చెప్పిన మాట అన్నా, మా ఊర్లో మా నియోజకవర్గంలో లంకల గన్నవరం ర్యాంప్ ఉందన్నా, లంకల గన్నవరం ర్యాంప్ నుంచి యథేచ్ఛగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాల పాటు ఇసుకను దోచేసినారన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తారు.